టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకడు. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ మురారి, ఒక్కడు, ఆతడు, పోకిరి సినిమాలతో స్టార్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా స్టార్ హీరోగా సత్తా చాటుతూనే వస్తున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను వంటి సినిమాలతో సినీ అభిమానులకు మంచి సందేశం కూడా ఇచ్చాడు. ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన మహేష్ బాబు ఒక్కో మూవీకి 60-80 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో మహేష్ నటిస్తున్నాడు. మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఈ మూవీలో మహేష్ బాబు మొత్తం 8 డిఫరెంట్ లుక్స్లో కనిపించనున్నట్టు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే కేవలం నటుడిగానే కాకుండా పలు రకాల బిజినెస్లతో కూడా మహేష్ బాబు కోట్లు ఆర్జిస్తున్నాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ నగర శివారులో 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ ల్యాండ్ను మహేష్ బాబు తన సతీమణి నమ్రతా శిరోద్కర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. శంకర్పల్లి సమీపంలోని గోపాలారం పరిధిలో 2.5 ఎకరాల భూమిని మహేష్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన నమ్రతా శిరోద్కర్తో మహేష్ అభిమానులు సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు. మరోవైపు మహేష్ మల్టీప్లెక్స్ బిజినెస్ కూడా నడుపుతున్నాడు. ఏఎంబి మాల్తో పాటు పలు రెస్టారెంట్లలో కూడా పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు కొనుగోలు చేసిన భూమితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఖరీదైన భూములు మహేష్ ఖాతాలో ఉన్నాయి. సినిమాల ద్వారా సంపాదించిన సొమ్మును జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న మహేష్ బాబు హైదరాబాదులో 2వ మల్టీప్లెక్స్ను తీసుకురాబోతున్నాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సుదర్శన్ థియేటర్ యాజమాన్యం ఏషియన్ సంస్థతో కలిసి ఏఎంబి క్లాసిక్ పేరుతో మల్టీప్లెక్స్ను నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను కూడా మహేష్ నిర్వహిస్తున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో మహబూబ్ నగర్ జిల్లాలో ఒక గ్రామాన్ని, గుంటూరు జిల్లాలోని స్వగ్రామం బూరిపాలెంను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ కమర్షియల్ యాడ్లో మహేష్ నటిస్తున్నాడు. హాలీవుడ్ స్థాయిలో ఈ యాడ్ను చిత్రీకరిస్తున్నారు. రాజమౌళి సినిమా కంటే ముందుగానే ఈ యాడ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మహేష్ పాపులర్ అవుతున్నాడంటూ ప్రిన్స్ అభిమానులు గర్వంగా చెబుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలు, ఫిట్నెస్ వంటి అంశాలతో బిజీగా ఉంటే కుటుంబ వ్యాపార వ్యవహారాలను మాత్రం నమ్రతా శిరోద్కర్ చూసుకుంటోంది. మల్టీప్లెక్స్లు, రెస్టారెంట్లు వంటి బిజినెస్లు నమ్రత పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. ఇప్పుడు కొనుగోలు చేసిన ల్యాండ్ కూడా బిజినెస్ కోసమే అని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.